ఈ రోజు 395,000 మందికి చిరు వ్యాపారాలకు ఈ రోజు చిరు వ్యాపారాలకు ఈ సాంప్రదాయ చేతి వృత్తుల మీద బ్రతికే వారికి ఈ రోజు ఈ 395,000 మందికి 395 కోట్ల రూపాయలు ఈ రోజు వడ్డీ లేని రుణాలను ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చెప్పున ఈ రోజు అందించడం జరుగుతూ ఉంది. ఇది కాక గత 6 నెలలకు సంబంధించి 15,17,00,000 రూపాయలు వడ్డీలు ఏదైతే వాళ్ళు కట్టారో వాళ్ళకి అది తిరిగి ఇచ్చే కార్యక్రమం, వడ్డీ రీఎంబర్స్మెంట్ ఏదైతే ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో వడ్డీ రీఎంబర్స్మెంట్ కూడా ఈ రోజే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఇది కూడా జమ చేస్తా ఉన్నాం. నేడు అందిస్తా ఉన్న ఈ 395 కోట్ల రూపాయల రుణంతో కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు ఈ 15,31,347 మంది ఈ చిరు వ్యాపారులకు అందించిన వడ్డీ లేని రుణం అక్షరాల 2,406 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ కూడా వడ్డీ లేని రుణాలను మనం ఇచ్చినట్టు అయింది. వీరిలో ఇప్పటిదాకా కూడా ఇప్పటికే వీరిలో 1 ఇయర్ సైకిల్ అంటే ఇప్పటికే వీరిలో డబ్బులు తీసుకొని బ్యాంకుల దగ్గర నుంచి మళ్లీ బ్యాంకులకు మళ్లీ వెనక్కి తిరిగి కట్టి మళ్లీ బ్యాంకుల నుంచి మళ్లీ తిరిగి మళ్లీ రుణం పొందిన వాళ్ళు ఇప్పటికే ఈ సైకిల్ కంప్లీట్ చేసి రెండోసారి కూడా రుణం పొందిన వాళ్ళు 874,745 మంది అని చెప్పి కూడా ఈ విషయం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నానని చెప్తా ఉన్నా. అంటే ఒక సైకిల్ స్టార్ట్ అయింది, 15,31,000 మందిలో 874,000 మంది వాళ్ళ సైకిల్ పూర్తి చేసుకుని మళ్లీ తిరిగి మళ్లీ రుణాలు పొంది బ్యాంకులతో కూడా శభాష్ అనిపించుకుని మళ్లీ తిరిగి రుణాలు పొందిన ఒక మంచి ప్రక్రియ మళ్లీ స్టార్ట్ అయింది. ఇదొక నిజంగానే ఇది దేశ చరిత్రలోనే ఇదొక గొప్ప రికార్డ్ అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే మొత్తం భారతదేశంలో 39,21,000 రుణాలు, మొత్తం భారతదేశంలోనే 39,21,000 రుణాలు ఇస్తే అందులో మన రాష్ట్రంలోనే 24,06,000 రుణాలు మన రాష్ట్రంలోనే ఇచ్చాం. ఇది నిజంగానే ఒక గొప్ప కార్యక్రమం. 2,406 కోట్ల రూపాయలు మనం ఇవ్వగలిగాం. ఇందులో యూనిక్ బెనిఫిషరీస్ 24,06,000 రుణాలకు గాను ఇందులో యూనిక్ బెనిఫిషరీస్ 15,31,347 మంది అన్నది నిజంగా దేశంలోనే ఇది ఒక గొప్ప రికార్డ్ అని కూడా చెప్పచ్చు. అక్షరాల దేశంలోనే 39,21,000 రుణాలు ఇస్తే అందులో 24,06,000 రుణాలు మనవి, మన రాష్ట్రంలోనే. ఇక యూనిక్ బెనిఫిషరీస్ 15,31,347 మంది యూనిక్ బెనిఫిషరీస్కు ఇచ్చినట్టు అయింది. ఇది నిజంగానే గొప్ప మార్పు. ఇందులో ఇంకొక గొప్ప మార్పులో ఇందులో ఇంకా సంతోషాన్ని కలిగించే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇందులో దాదాపుగా 80% మంది ఎస్సీ ఎస్టీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అని చెప్పడానికి కూడా చాలా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అట్టడుగున ఉన్న పరిస్థితులు, వీళ్ళ జీవితాలు మారాలి అని అంటే నిజంగా బ్యాంకుల్లో ఎటువంటి గ్యారంటీ లేకుండా వీళ్ళకు రుణాలు ఇచ్చే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితులను పూర్తిగా కూడా మారుస్తూ దాదాపుగా 15,31,000 మంది కుటుంబాలకు 10,000 రూపాయలు వాళ్ళు వ్యాపారాలు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు దేవుడి దయతో నేను చేయగలిగాను అని అంటే ఇది దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు కూడా చెప్పాల్సిన గొప్ప తరుణం అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈ 6 నెలలకొకసారి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. 6 నెలలకొకసారి వడ్డీలు ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సినవి ఆ సైకిల్ పూర్తి చేసుకుని
వాళ్ళు ఏదైతే వడ్డీలు కట్టింటారో ఆ వడ్డీలు ఇచ్చే కార్యక్రమం. ఆ తర్వాత ఎవరైనా ఇంకా కొత్తగా ఏదైనా యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇప్పించి మళ్ళీ వాళ్లతో అడుగులు ముందుకు వేయించే కార్యక్రమం. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది. నవంబర్ 2020లో మొట్టమొదట అడుగులు ఈ దిశగా అడుగులు పడ్డాయి. ఇప్పటికీ 6వ దశ కింద ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. ఈ రోజుటికి ఈరోజు ఇచ్చే ఈ 15 కోట్ల 17 లక్షల రూపాయలు ఏదైతే మనం వడ్డీలు ఏదైతే కట్టినారో వాళ్ళు సకాలంలో కట్టినారో వాళ్ళకి మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చే కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఈ 15 కోట్ల 17 లక్షల రూపాయలతో కలిపితే సకాలంలో రుణాలు చెల్లించిన వాళ్ళు 13,28,000 మంది లబ్ధిదారులకు ఇప్పటికే మన ప్రభుత్వం తరఫున మనం చెల్లించిన వడ్డీ 63 కోట్ల 65 లక్షల రూపాయలు ఈ 15 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే. అంటే ఒక వ్యవస్థలోకి ఒక సిస్టమ్ అనేది డెవలప్ అవుతా ఉంది. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, ఆ సిస్టంలో వాళ్ళు ప్రాంప్ట్గా డబ్బులు కడతా ఉన్నారు, కట్టిన వాళ్లకు డిసిప్లిన్ అనేది కరెక్ట్గా వస్తూ ఉంది, వాళ్లకు బ్యాంకులు సహాయంగా మళ్లీ తిరిగి రుణాలు ఇస్తా ఉన్నారు, వాళ్ళు కట్టిన వడ్డీని ప్రభుత్వం దగ్గరుండి ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్లీ వాళ్ళకి వెనక్కి తిరిగి ఇస్తా ఉంది. ఒక గొప్ప మార్పు అనేది సిస్టంలోకి డెవలప్ ఈరోజు కనిపిస్తూ ఉంది. డెవలప్ అయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈ చిరు వ్యాపారం చేసుకుంటా ఉన్న ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క తమ్ముడికి ఇక్కడ జిల్లా యంత్రాంగం ద్వారా కొన్ని విషయాలన్నీ కూడా కొన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అర్హత ఉండి కూడా ఒకవేళ పొరపాటున ఎవరైనా కూడా ఈ పథకాన్ని ఎవరైనా అందుకోలేకపోయిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఇదే వేదికగా తీసుకుని, ఎందుకనంటే ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఎవరైనా కూడా వాళ్ళందరికీ కూడా గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నా సరే, లేదా వాళ్ళ వాలంటీర్కి ఎవరికైనా కూడా వాళ్ళు చెప్పడం జరిగినా సరే, లేదా 1902 అనే నెంబర్కు ఫోన్ చేసినా సరే, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వాళ్లకు చెయ్యి పట్టుకుని నడిపించి వాళ్లతో అప్లికేషన్ పెట్టించడం దగ్గర నుంచి, వాళ్లతో బ్యాంకులతో టైఅప్ చేయడం దగ్గర నుంచి, వాళ్ళ వ్యాపారాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే కార్యక్రమం దగ్గరుండి ప్రభుత్వం చేస్తుంది. ఇది 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈసారి ఎవరికైనా పొరపాటును మిస్ అయిపోతే మళ్ళీ ఈ 6 నెలల కాలంలోనే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళతో పెట్టించడము, వాళ్ళ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయించడము, బ్యాంకులతో వాళ్లకు టైఅప్ చేయించి మళ్ళీ రుణాలు ఇప్పించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా జరుగుతూ పోతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ అవేర్నెస్ కూడా, ఇంకా ఎవరికైనా కూడా ఇటువంటి అందని పరిస్థితి ఎక్కడైనా ఉంటే ఈ పథకం గురించి కూడా అవేర్నెస్ కూడా తీసుకొని వచ్చి మన వాలంటీర్ల ద్వారానూ మన సచివాలయాల పరిధిలోనూ అవేర్నెస్ కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని వీలైనంత ఎక్కువ మందికి, ఇంకా ఎవరైనా పొరపాటున మిగిలిపోయి ఉంటే కూడా వీలైనంత ఎక్కువ మందికి కూడా అందుబాటులోకి తీసుకొని రమ్మని చెప్పి కలెక్టర్లకు ఈ సందర్భంగా కూడా అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాల్సిన విషయం ఏమిటి అనంటే, వీళ్ళందరికీ కూడా ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమంలో వీళ్ళందరికీ కూడా ఏదైతే మంచి చేస్తూ ఉన్నామో ఆ మంచి డిసిప్లిన్తో కూడిన వ్యవహారంతో కూడుకున్న విషయమని కూడా చెప్పాలి. ఎందుకనంటే ప్రాంప్ట్గా వీళ్ళు డబ్బులు ఏదైతే కడతా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రతి 2 సచివాలయాలకు ఒక బ్యాంకును టైఅప్ చేశాం. ఆ 2 సచివాలయాలలో ఉన్న స్టాఫ్, వెల్ఫేర్ అసిస్టెంటు, ఆ 2 సచివాలయాల్లో ఉన్న వాలంటీర్సు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశాం. ఆ బ్యాంకులను, ఒక్కొక్క బ్యాంకును 2 సచివాలయాలకు అనుసంధానం చేశాం. ఇక్కడ ఎవరైనా కూడా తీసుకున్న వాళ్ళు సరిగ్గా కట్టలేకపోతే మిగిలిన వాళ్ళకు మీద దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఆ డిసిప్లిన్ అనేది మనం తీసుకొని రావాలి. ఎవరికైనా మనం సహాయం చేసేటప్పుడు
ఆ సహాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్తూ అది చేసి జరిగే మేలు కూడా వాళ్ళందరికీ కూడా ప్రస్ఫుటంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంతేకాకుండా ఈ సంవత్సరం 10,000 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ ప్రాంప్ట్ గా కడితే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేందుకు 10,000ను 1,000 రూపాయలు పెంచి నెక్స్ట్ ఇయర్ 11,000 చేస్తా ఉన్నాం. సిమిలర్లీ 11,000 నెక్స్ట్ ఇయర్కు 12,000 చేస్తా ఉన్నాం. సో దట్ ఆ డిసిప్లిన్ తో పాటు ఆ మోటివేషన్ కూడా ఉంటుందని ఈ రకంగా 13,000 దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో ఇప్పటికి ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది, కన్విన్స్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది ఒకటి ఏర్పడుతుంది, ఒక మోటివేషన్ ఏర్పడుతుంది. దానివల్ల వ్యవస్థలో ఎక్కువ మందికి దీనివల్ల మంచి జరిగే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా ఈ సహాయం అందుకుంటా ఉన్న ఈ చిరు వ్యాపార కుటుంబాలన్నింటికీ కూడా వీళ్లకు ఈ జగనన్న తోడనే ఒకే కార్యక్రమమే కాకుండా వీళ్ళందరికీ కూడా అమ్మఒడి కానివ్వండి, ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, సున్నా వడ్డీ కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇళ్ల నిర్మాణాలు కానివ్వండి, వారి పిల్లలకు వర్తించే విద్యా కానుక కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇటువంటి పథకాలే కాకుండా రైతు భరోసా కూడా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆరోగ్య ఆసరా కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలా అన్ని పథకాలతో కూడా లబ్ధి కూడా జరుగుతుంది వీళ్ళందరికీ కూడా. సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఇంకా మంచి జరగాల, వీళ్ళందరి జీవన ప్రమాణాలన్నీ కూడా మారాలి, వీళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో ఇంకా మంచి జరిగించే రోజులు కూడా రావాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభిస్తా ఉన్నాం.